నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకు శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ శార్వరినామ సంవత్సర 2020-21 వృశ్చిక రాశి సంవత్సర రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే కవిం కవీనాన్నపమశ్రవస్తపం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతీ ధేనామ పితృవతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వతీ నమ. శ్రీ శార్వరినామ సంవత్సర 2020-21 వృశ్చిక రాశి సంవత్సర రాశి ఫలితాలు. వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయంటే, విశాఖ నక్షత్రం 4వ పాదం, ఇందాక 1, 2, 3 పాదాలు తులారాశిలో ఉన్నాయి. ఆ 4వ పాదం మాత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది విశాఖ. అలాగే విశాఖ అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలోనే ఉంటాయి. జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలోనే ఉంటాయి. వెరసి 9 పాదాలు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 3. సరిపోయింది, ఇబ్బంది ఏం లేదు. వృశ్చిక రాశి వారికి సుమారుగా 7.5-8 సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో వాళ్ళు గడిపారు. వృశ్చిక రాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు సుమారుగా 7.5-8 సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో వాళ్ళు ఉన్నారు. మొన్న జనవరి 24వ తారీఖుకి ఏలినాటి శని దోషం తొలగిపోయింది. ఇప్పుడు శని మకర రాశిలో ప్రవేశించాడు. మకర రాశిలో ప్రవేశించడంతో ఏలినాటి శని దోషం తొలగిపోయింది. మకరంలో శని ఈ సంవత్సరం అంతా కూడా మకరంలోనే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే మళ్ళీ ఇక్కడ తామ్రమూర్తిగా అంటున్నారండి, మూడింటి సంచారం చేస్తున్నాడు, మళ్ళీ ఇది కూడా మాకు అనుకూలంగా ఉండదా అని చెప్పిన మీకు కొంత ఆందోళన ఉండే అవకాశం ఉంది. అది ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు వృశ్చిక రాశికి ఈ శని ఏమవుతాడు? వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం అంటే 3, 4 స్థానాల అధిపతి శని. 3, 4 స్థానాలు మంచి స్థానాలు కాబట్టి మంచి స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క శని ఉన్నాడే, స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు అంటే తృతీయాధిపతి తృతీయ స్థానంలోనే సంచరిస్తున్నాడు. ఆ స్థానాధిపతి ఆ స్థానంలో ఉన్నప్పుడు మంచి చేయడండి, చెడగొడతాడా? సింపుల్ థింగ్ ఇది. కాబట్టి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా తృతీయాధిపతి తృతీయంలో సంచరిస్తూ ఉన్నప్పుడు శని పూర్తిగా అనుకూలంగా ఉంటాడు. ఆయన కటాక్షం వృశ్చిక రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. ఇంకోటి, తృతీయం అంటే ఏమిటి? తృతీయాధిపత్యం అంటే విక్రమస్థానం. అదే అంటే ప్రతి విషయంలో విక్రమస్థానంలో సంచరిస్తున్నాడు కనుక శని విక్రమంగా అంటే శుభ ఫలితాన్ని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇస్తాడు అని చెప్పవచ్చు. కాబట్టి మీకు ఈ రాశిలో మకర రాశిలో తామ్రమూర్తిగా ఉన్నాడు, ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఆందోళన మీకు అక్కర్లేదు. శని యొక్క సంచారం చాలా బాగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. తర్వాత గురువు. గురువు ధనుస్సు మకర రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే అవి ఏ స్థానాలు అవుతాయి? ఇవి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. 2, 3 స్థానాల్లో సంచారం అంటే గురువు ద్వితీయ మందు స్వక్షేత్రంలో ఉంటాడు. వృశ్చిక రాశికి గురువు ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు 2వ రాశి అనమాట అది. అక్కడ గురువుకి స్వక్షేత్రం అది, అది ధనస్థానం. వృశ్చిక రాశి వారికి ధనస్థానాధిపతి ధనకారకుడు, ధనస్థానాధిపతి
ధనస్థానంలోనే సంచరిస్తూ ఉంటే ఎటువంటి ఫలితం చెప్పాలండి? ధనాదాయం బాగా ఉంటుందని చెప్పాలి. కాబట్టి గురువు యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది, ధనాదాయాన్ని చేకూర్చి పెడుతుంది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది. సంచారం చాలా యోగదాయకంగా ఉంటుంది, గురుబలం పర్వాలేదు. దాని తర్వాత మళ్ళీ ఆయన మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ శనితోటి కలిసి ఉన్నాడు కాబట్టి మకర రాశి గురువు గారికి నీచ రాశి అయినప్పటికీ కూడా శని యొక్క ప్రభావం అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ రాజయోగం పడుతుంది. కాబట్టి ఇది కూడా ఆనందదాయకంగానే ఉంటుంది, గురువు యొక్క సంచారం తర్వాత సంచారం కూడా. కనుక ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఉన్నది. శని సంచారం ఎందుకు బాగుంటుందో చెప్పుకున్నాం, గురువు గారి యొక్క సంచారం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు రాహుకేతువుల యొక్క సంచారం గురించి మనం చెప్పుకుందాం. జూన్ 23 వరకు కూడా అష్టమ ధనస్థానాల్లో ఈ యొక్క ఈ రాహువు కేతువు సంచారం జరుగుతోంది. అలాగే అది పర్వాలేదు, సామాన్యమైనటువంటి ఫలితాలు. జూన్ 24 నుంచి, ఇప్పుడు 23 వరకు చెప్పుకున్నాం, జూన్ 24 నుండి కూడా సంవత్సరాంతం కూడా, సంవత్సరం అంతా ఈ శార్వరినామ సంవత్సరం మొత్తం అంతా కూడా ఏప్రిల్ 15 వరకు కూడా ఏం చెప్పుకోవాలి మనం, సువర్ణమూర్తులుగా సంచరిస్తున్నాడు రాహుకేతువుడు. విశేషమైనటువంటి యొక్క లాభాన్ని ఇస్తాడు, కార్యసిద్ధిని చేకూరుస్తాడు, అన్నింటా కూడా జయాన్ని కలిగజేస్తాడు. వాళ్ళు భయాందోళనని తొలగిస్తారు. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఎందుకురా భయపడతావు, దైవాన్ని నమ్ముకుంటే మన వెనకగా ఆయన మనకి కవచంగా ఉంటాడు, మనకు అన్నీ బాగా జరిగిపోతాయి అనేటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఆ ధైర్యాన్ని, నైతిక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు రాహుకేతువులు. వాళ్ళది మనకి ఈ రాశి వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు. ఎప్పటి నుంచి? జూన్ 24 నుంచి మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా వాళ్ళు ఇస్తారు, ఏప్రిల్ ఎండింగ్. అది యొక్క విశేషం. శని సంచారం, గురు సంచారం, రాహుకేతువుల యొక్క సంచారం ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం అంతా కూడా సువర్ణమూర్తులుగా 24 జూన్ నుంచి ఉన్నారు కాబట్టి ఆనందదాయకంగా ఉంటుంది. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం, ఆరోగ్యం బాగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. తర్వాత మీరే స్వయంగా అన్నీ కూడా ప్రయత్నాలు చేసుకుని మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇప్పుడు ఒక్కొక్క రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది పరిశీలన చేద్దాం. వ్యవసాయదారులు ముందుగా తీసుకుందాం. వ్యవసాయదారులు ఎందుకంటే భారతదేశమే ముఖ్యంగా వ్యవసాయ ఆధారపడినటువంటి యొక్క మన దేశం కాబట్టి ఈ వ్యవసాయదారుడికి ఎలా ఉంటుంది? వ్యవసాయదారుడికి 2 పంటలు కూడా చాలా బాగా ఉంటాయి, మంచి దిగుబడి కూడా ఉంటుంది. తర్వాత చేపలు, రొయ్యలు, చెరువులు ఇలాంటి దాని మీద ఆధారపడే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇక తర్వాత స్త్రీలకు ఎలా ఉంటుంది? స్త్రీలకి గ్రహబలం అత్యంత యోగదాయకంగా ఉన్నది. ఎందుకంటే గురు శని రాహువులు వాళ్ళకి బాగా ఉన్నారు కాబట్టి రాహువు మెయిన్గా రాహువే స్త్రీలకి కష్టతరమైనటువంటి యొక్క గ్రహం. ఆయన యొక్క అనుగ్రహం వాళ్ళకి ఎప్పుడు ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు స్త్రీలకి. ఏమిటండి, ఎందుకనండి అంటే వాళ్ళ యొక్క నెలసరి ఆ ఋతుక్రమం ఉందే ఆ రాహు మీద ఆధారం. కుజ రాహువులు ఇద్దరు కూడా అది ఇయర్లీగా కానీ ఆలస్యంగా కానీ అది అవ్వటానికి కారకుడు వాళ్ళిద్దరు కూడా ముఖ్యంగా రాహువు. అలాగే థైరాయిడ్ రావటానికి కూడా రాహువే ముఖ్యుడు. అలాగే ఒబిసిటీ రావటానికి కూడా కారకుడు రాహువే. మరి ఇవన్నీ కూడా స్త్రీలకు సంబంధించినటువంటి విశేషాలు. వాళ్ళ యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది కాబట్టి వాళ్ళకి స్త్రీలకి గ్రహబలం అత్యంత యోగదాయకంగా ఉంటుంది కాబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ముందు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండటం మూలంగా మనసు చాలా చక్కగా మంచి ఆలోచనలు వాళ్ళకి వస్తాయి. ఆరోగ్యకరమైనటువంటి యొక్క ఆలోచనలు స్త్రీలకు వస్తాయి అని చెప్పుకోవాలి మనం. మీ స్త్రీల యొక్క మాటకి విలువనిస్తారు ప్రతి వాళ్ళు కూడా, కుటుంబంలో వాళ్ళు, బయట వాళ్ళు కూడా.
కుటుంబంలో మాట మీద నడుస్తారు కూడా ఆవిడ చెప్పిన మాట. తర్వాత స్త్రీల పేరుతోటి ఈ సంవత్సరంలో కొనేటువంటి యొక్క ఆస్తులు ఉన్నాయి అని చెప్పిన కొన్ని సూచనలు కనపడుతూ ఉన్నాయి. వాహన లాభం, బంగారు ఆభరణాలు కొనుగోళ్ళు ఇలాంటివి కూడా ఉంటాయి. ఉద్యోగాలు చేసేటువంటి యొక్క వారికి ప్రమోషన్లతో కూడినటువంటి యొక్క బదిలీలు కూడా ఉంటాయి స్త్రీలకి ఈ రాశి వాళ్ళకి. అధికారుల యొక్క మన్ననలను పొందుతారు. వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానవంతులు కూడా సంతానం ఇంతవరకు కలగనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. సాంసారిక జీవనం ఆనందమయంగా సాగుతుంది. ఇది స్త్రీలకు సంబంధించినటువంటి విశేషం ఈ రాశి వాళ్ళకి. వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి యొక్క సంవత్సరము. ఏంటి అరుగుపత్తి వాళ్ళకి అట్లాగే చెప్తున్నారు ఏంటండి ఇది అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. గురు బలం బాగా ఉంది కదండి. గురువు మరి గురువే ధనకారకుడు కదా, వ్యాపారం చేసేటువంటి ధనకారకుడు కదా. అయితే బుధుడు ఏ విధంగా ఉన్నాడు, చంద్రుడు ఏ విధంగా ఉన్నాడు, శుక్రుడు ఏ విధంగా ఉన్నాడు, ధనకారకుడు చంద్ర బుధ శుక్రుడు కాబట్టి వ్యాపారస్తులకి ఇంకా విశేషంగా చెప్పుకోవాలి అంటే ప్రతి నెలా కూడా శుక్ర బుధ ఈ చంద్రుడు వీళ్ళ యొక్క సంచారం ఎలా ఉంటుందో చూసుకొని మీకు అప్పుడు వ్యాపారస్తులకి స్త్రీలకి కూడా ఇంకా ఎక్కువగా మనం విశేష కళాకారులకి వీళ్ళందరూ ఎక్కువగా చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఉంటుంది. అది ప్రతి నెలా వచ్చేటువంటి యొక్క మాస ఫలితాన్ని మీరు తప్పకుండా చూడండి. కాబట్టి వ్యాపారస్తులు చాలా బాగా ఉంటుంది, ఆదాయం కూడా బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కూడా కొన్ని ప్రారంభిస్తారంటే ఈ వ్యాపారం సాగుతుండగా ఇంకో బ్రాంచ్ లేకపోతే ఇంకో చోట లేకపోతే ఇంకో వేరే ఇంకో వ్యాపారము కూడా వారు ప్రారంభించేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇక్కడ. అవి కూడా బాగానే జరుగుతాయి. తర్వాత విద్యార్థులకి, విద్యార్థులకి శార్వరి నామ సంవత్సరంలో గురుబలం చాలా బాగా ఉన్నది కాబట్టి వాళ్ళకి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఈ యొక్క ఈ సెట్లు ఉంటాయి కదా, ఎం సెట్ అని ఇలాంటి వాటన్నింటిలో కూడా, లా సెట్ అని వాటన్నింటిలో కూడా వాళ్ళు మంచి ఉత్తీర్ణత పొందుతారు. ప్రవేశ పరీక్షల్లో పోటీ పరీక్షల్లో నెగుతారు. అలాగే వాళ్ళకి వృత్తి విద్యా కోర్సుల్లో, వాళ్ళు అనుకున్న వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. చదువుపై శ్రద్ధ కూడా చాలా కొంత పెరుగుతుంది, పూర్వం కంటే పెరుగుతుంది. క్రీడాకారులకి ఈ సంవత్సరం రాణిస్తారు. తర్వాత కళాకారులకి ఎలా ఉంటుంది? కళాకారులకి ప్రజాదరణను పొందుతారు. వాళ్ళు ప్రజాదరణ పొందుతారు, అన్నిటా కూడా విజయం లభిస్తుంది. తర్వాత వాళ్ళ ప్రతిభకు తగినటువంటి యొక్క ప్రతిఫలం లభిస్తుంది, అందరి గుర్తింపు జరుగుతుంది, జీవనం బాగా ఉంటుంది, ఆదాయానికి కూడా లోటు ఉండదు. ఇక ఇంతవరకు మనం చేసిన విద్యార్థులు చెప్పుకున్నాం, వ్యాపారస్తులు, స్త్రీలు అందరి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి యొక్క ఒక్కొక్క నక్షత్రాన్నే మనం తీసుకుందాం. ఈ రాశిలో ఉండే నక్షత్రం ఏమిటండి? విశాఖ నక్షత్రంతో మొదలుపెడదాం. విశాఖ నక్షత్రం, విశాఖ నక్షత్రం వారికి అన్ని విధాలా కూడా బాగానే ఉంది. విశాఖ నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ ఉండేటువంటి యొక్క శని సాధన తారాబలంలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి విశాఖ నక్షత్రం వారికి శని పూర్తి శుభుడుగా ఉన్నాడు. అలాగే వారు గురుస్తోత్రాన్ని చదువుకోండి. దేవానాంతుడు హీణాంత గురుంకాంతుడు తన్నిభంగం ఉంది కదా, అది ఒక 21 సార్లు చదువుకోండి. విశాఖ నక్షత్రం వారు అన్ని విధములా కలిసి వస్తుంది. కలిసినటువంటి యొక్క పనులు నెరవేరుతాయి, ఆరోగ్యం బాగా ఉదటపడుతుంది. తర్వాత అనురాధ నక్షత్రం వాడు, అనురాధ నక్షత్రం శని యొక్క నక్షత్రమే, శని అధిపతి కాబట్టి శని యొక్క అనుగ్రహం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. శని సంచారం కూడా చాలా బాగా ఉంది. ఎటువంటి భయాందోళనలు చెందవలసినటువంటి యొక్క అవసరము లేదు ఈ రాశి వాళ్ళకి. అవన్నీ ఏం పెట్టుకోకండి నేను మనం చేస్తూ ఉన్నా. కాబట్టి అన్నీ యోగదాయకంగా ఉన్నది విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వారికి. ఈ అనురాధ నక్షత్రం వాడు శని స్తోత్రాన్ని చదువుకోండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి శని ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వాడికి ఉత్తరాషాఢ నక్షత్రం ఏమవుతుంది, క్షేమతార అవుతుంది. కాబట్టి క్షేమతారలో సంచరించేటువంటి యొక్క శని జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు కూడా అన్నింటా కూడా శుభంగా ఉంటాడు, అన్ని రంగాల్లోనూ శుభ ఫలితాలను ఇస్తాడు.
గురువుగారితో కూడి శుభఫలితాలను ఇస్తాడు. తాత విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారు ఈ సంవత్సరానికి శార్వరినామ సంవత్సరానికి సంవత్సరాధిపతి భాస్కరుడు. కాబట్టి రెండు శ్లోకాలు మీకు ఆ పైన కనపడుతూ ఉన్నాయి. ఆ రెండు కూడా ఒక్కొక్కటి మూడు మూడు సార్లు చెప్పిన చదువుకోండి. మీ గ్రహ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే మీకు ఏ ఇబ్బంది లేదు. అసలు సంవత్సరానికి అధిపతి అయినటువంటి యొక్క భాస్కరుణ్ణి కనుక మనం ప్రార్థన చేస్తే ఆరాధన చేస్తే అన్నీ ఆయనే ఇచ్చుకుంటాడు. అన్ని గ్రహాలని ఆయనే వాళ్ళ యొక్క కటాక్షాన్ని మన మీద కురిపిస్తాడు. కాబట్టి ఆయన్ని మనం ప్రార్థన చేద్దాం. ఆ రెండు శ్లోకాలు కూడా పైన కనపడేవి చక్కగా ఒక్కటి మూడు మూడు సార్లు చదువుకోండి. అన్నీ యోగదాయకంగా ఉంటాయి. దేని గురించి భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం మీకు లేదని చెప్పి మనం చేసుకుంటూ మీ యొక్క అదృష్ట సంఖ్య 9 అని చెబుతూ మీకు అన్ని విధములుగా కూడా ఈ శార్వరీనామ సంవత్సరంలో శుభములు జరగాలి అని చెప్పిన పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజన సుఖనో భవంతు స్వస్తి. భాస్కరం శార్వరి సౌమ్యం భాషాపూర తదిన్ముఖం చక్రోజ్వలకరం వందే భాస్వద్రథ సమాశ్రయం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది కూడా ఒక మూడు మాటలు అనుకోండి.